అమ్మా ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది, అవన్నీ అమలు చేసిందా? ఏం అమలు చేయలే. ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, ఏది చేసిండు? రైతు బాధను ఇస్తాడు, అది ఇయ్యలేదు. ఇంకా సిలిండర్ 500 కుండా అన్నాడు, అది ఇయ్యలేదు. ఏవి చేసిండు? అన్ని రైతు కష్టాలు పడుతుంది, కానీ కాంగ్రెస్ ఉండి ఏం చేస్తుంది? ఏది చేయట్లేదు. రైతులు మంచిగా ఉండాలంటే కాంగ్రెస్ రావాలని తీసుకొచ్చుకున్నారు. ప్రజలు ఓటు వేసిండు, గెలిపించుకున్నారు, అన్ని చేస్తారని, కానీ ఏది కూడా చేస్తలేడు ముఖ్యమంత్రి. ఇప్పుడు రైతు బంధు ఇచ్చిన అన్నాడు, మీకు 2500 ఇస్తారు అన్నాడు. ఇవ్వలే, 2500 ఇవ్వలే. ఆ చీర లేదో, దసరాకి ఇస్తారు కదా, అది కూడా ఇవ్వలేదు. 500 ఇస్తా ఉన్నారు, అవి కూడా లేదు, ఏవి లేవు. మరి అన్ని ఇచ్చినామని చెప్పి ఇప్పుడు ఏది ఇయ్యలే. అయితే ఇప్పుడు అన్ని ఇచ్చినామని చెప్పి సభలు పెట్టి ఉత్సవాలు చేస్తున్నాం అన్నమాట, విజయోత్సవాలు అని చెప్పి. సంవత్సరం అవుతుంది మేము వచ్చి, ఇలా చాలా అభివృద్ధి చేసినాం, మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ నెరవేర్చినాం అని చెప్పి సభలు పెట్టలేదు. ఏవి నెరవేర్చలేదు. విజయోత్సవాలు చేస్తుండు కదా, చేస్తున్నాడు ఆయన. ప్రజలను చాలా మోసం చేసిండు, అది చేస్తా, అది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు, ఏది చేయలే. ఓట్లు వేయించుకున్నాడు, గెలిపించుకున్నాడు, అంతే. ఇంకేం చేస్తున్నాడు ప్రజలకు? మా కష్టం మేము పడుతున్నాం, ఇండ్లు ఇస్తా అన్నాడు, జాగలు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తా అన్నాడు, ఏది గతి లేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు. ఎవరిదన్నా పెళ్లి అయిందా మీ ఇంట్లో? ఏ పెళ్లి కాలే మా ఇంట్లో. ఉండనికే మాకు ఇల్లే లేదు, మధ్య తరగతి కుటుంబం, అది ఏది ఇయ్యలేదు. ఇప్పుడు కిరాయలు హైదరాబాద్ వచ్చినాం, కిరాయి తీసుకొని నెలకు రూమ్ రెంట్ 5000 కట్టుకొని బతుకున్నాం తప్ప ఏది చేయలే ఇంతవరకు అయితే. ఉండనిక కూడా ఇల్లు లేదు మాకు, ఇక్కడ వచ్చి కిరాయి బతుకు బతుకును అన్ని చెప్పిండు, ఏది అన్ని చేస్తాని, ఏది చేయలే. ఎట్లా ఉంది? ఇంతకు ముందు మంచిగా ఉండేనా? ఇప్పుడు ఇంత ముందే మంచిగా ఉండే. కేసీఆర్ అన్ని ఇచ్చిండు, రైతు బంధు అన్ని ఇచ్చిండు, ఇండ్లు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఇలా కళ్యాణ లక్ష్మి వాళ్ళకు ఇట్లా ఇలా మేలు చేసిండు, కానీ ఏమి చేయలే ఈయనొచ్చి. ముఖ్యంగా ఈ రైతు బంధు విషయానికి వస్తే రైతులే వద్దనుకుంటారని చెప్పి చెప్తున్నారు కదా. రైతులు ఏం వద్దనుకోలే, ఆయన ఇస్తే కదా రైతులు తీసుకునేది. మీరు రైతులే వద్దనుకుంటారంట కదా. ఏం వద్దనుకోలే, ఉట్టి మాటలు అన్ని అవి. ఎవ్వరు వద్దనుకుంటారు, ఇస్తుంటే వద్దంటారా? రైతులకు మంచి న్యాయం చేసినా ఉంటారు, బలిసిన వాళ్ళు ఉంటారు, అందరిని చూడాలి, చెయ్యాలి, బీద వాళ్ళకు కూడా. ఇప్పుడు మా రెక్కల కష్టంతో మేమే బతున్నాం కదా, 10 రూపాయలు కూడా మాకు ఎవరికి కూడా సహాయపడతలేడు. ఆయన పాలన ఏం మంచిగా లేదు. సంవత్సరం అవుతుంది కదా, ఏం మంచిగా అనిపిస్తలేదు. అనవసరంగా వచ్చిండు కదా అనుకుంటున్నాం మేము. మార్పు కావాలి, మార్పు కావాలని గెలుస్తా, అది చేస్తా. 500 సిలిండర్ కుండా అన్నాడు, 1300 వేటేపించుకుంటున్నాం. 2-3 నెలలు కూడా వస్తలేదు గ్యాస్ కూడా, వేపించుకుంటున్నాం 1300 ఇచ్చి. చాలా మంది మాకు వచ్చింది అని చెప్తారు, ఏమి రాలేదు. ఎవరో చెప్పింది కానీ ఏమి రాలేదు ఇంతవరకు. ఆ బస్సు ఒక్కటి ఫ్రీ చేసింది తప్ప ఏంటికి ఉపయోగం ఆ బస్సు కూడా చెప్పు. మగవాళ్ళకు షాడిది, ఆడవాళ్ళకు ఉత్తగా ఏంది, అది ఏమైనా మంచి అనిపిస్తుందా? పప్పుల కాడ నుంచి ఏది తగ్గు ఉంది, ఏదైనా పిరమే ఉంది. ఏది మినిమం 200-300 ఏంది, ఏంది ఇంటికి వస్తలేదు. నెల నెల సరుకులు కూడా 6000 ఏంది, ఇంటికి సరుకు వస్తలేదు. ఏం మంచిగా లేదు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఇప్పుడు నువ్వు అన్నావు, నువ్వే అన్నావు అన్ని మాటలు చెప్పి వచ్చిండు అని. పరిపాలించాలి అన్ని, ప్రజలకు మంచి చేయాలి గెలిచినందుకు. ప్రజలు కూడా ఇప్పుడు మళ్ళసారి కూడా నువ్వే కావాలని గెలిపించుకుంటాడు. ఇప్పుడు అన్ని ఇట్లా చేస్తే మళ్ళసారి ఓటు వేస్తారు, ఇంకా సీఎంకు ఏరు కదా. అన్ని మంచిగా చేస్తే మంచిగా చేసిండని వేస్తారు, అంతే.